రహదారి పూర్తిగా పాడై ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని ఏపీ లోకల్ టీవీలో వచ్చిన కథనానికి అధికారులు స్పందించారు. రోడ్డుపై పడిన గోతులు బాగు చేస్తున్నారు. తూర్పు గోదావరి జిల్లా కోరుకొండ నుంచి రంపచోడ వరకు ప్రధాన రహదారి గోతులు పడి ప్రమాదభరితంగా అవుతే ఈ రోడ్డుకు 33 కోట్ల రూపాయల నిధులు మంజూరైనా అధికారులు పనులు చేపట్టలేదు. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై ఏపీ లోకల్ టీవీలో ఇదే రోడ్లు బాబోయ్ అంటూ ప్రచారమైన కథనానికి అధికారులు స్పందించి పనులు ప్రారంభించడంతో పాటు వివరణిచ్చారు. 33 కోట్ల నిధులు మంజూరయ్యాయని వర్షాల కారణంగా పనులు కొంచెం ఆలస్యం అవుతున్నట్లు పంచాయతీ అధికారి టీ శ్రీనివాస్ చెప్పారు. ప్రస్తుతం బాగా గోతులు పడిన చోట గ్రావెల్ వేసి ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా చేస్తున్నట్లు చెప్పారు. నేను పంచాయతీ కార్యదర్శి గోపరం నా పేరు శ్రీనివాసరావు అండి. ఇటీవల కాలంలో గ్రామంలో మెయిన్ రోడ్డు పూర్తిగా వర్షాలకి గోతులు పడిపోయి ప్రమాదాలు జరుగుతున్నందున ఈ విషయాన్ని మన స్థానిక విలేకరులందరూ కూడా పేపర్లు వేసి బాగా ప్రాచుర్యం చేశారు. అయితే ఈ యాక్సిడెంట్లు అరికట్టడానికి స్థానిక ఆర్ఎండ్బి అధికారులు సంప్రదిస్తే ఆయన రోడ్డు శాంక్షన్ అవుతుందండి, ఆయన వెంటనే మేము మొదలెట్టన్నారు. ఈ లోపల మనం ఎమ్మెల్యే గారితో మాట్లాడితే ఆయన అందాక మీరు మన నాయకుల్ని స్థానిక వైసీపీ నాయకుల్ని కూడా ఇవాళ ప్రోత్సాహంతో ఊళ్ళో మట్టి సంపాదించి అందాక గోతులు పోర్చండి అని చెప్పేసి ఆదేశాలు జారీ చేశారు సార్. ఆ ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు ఈరోజు మొత్తం ప్రతి గ్రోతిలోని గోకరం గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న ప్రతి గోతిలో కూడా ఈ చట్టు వేస్తం జరుగుతుందండి. దీనివల్ల కొంతవరకు మనం యాక్సిడెంట్ నివారణ చేయొచ్చు. ఈ విషయంలో ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు చేయడం జరిగింది కాబట్టి ఆయన ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. నా పేరు సూరారెడ్డి, గోపవరం. గోపవరం మెయిన్ రోడ్లో వర్షభావం కారణంగా పలు చోట్ల గోతులమయంగా మారిన రోడ్డు అని చెప్పేసి పేపర్లోని టీవీల్లోని రావడం జరిగింది. వర్షభావం కారణం వల్ల ఈ రోడ్లు మేము త్వరగా పూర్తి చేయలేకపోయాం. వర్షాలు మేము తగ్గుముఖం పెట్టినాయి. మన పంచాయతీ వారి సహకారంతో ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు ప్రతి గొయ్య పూర్తిగా కప్పెడుతున్నాం. తర్వాత ఈ మన ఆర్ఎన్బి రోడ్డు నేషనల్ హైవే చేశారు. ఈ రోడ్డు 33 కోట్ల రూపాయలు రాజమండ్రి నుంచి రంపచోడ వరకు శాంక్షన్ ఉంది. అది త్వరలోనే ఈ రోడ్డుని పూర్తి చేస్తారని చెప్పేసి ఎమ్మెల్యే గారు కూడా మాకు చెప్పడం జరిగింది. గౌరవనీయులైన ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు ఈరోజు మా గోకవరం మెయిన్ రోడ్లో ఉన్న ప్రధానమైన గోతులను పూచడం జరిగింది. ఈ గోతుల వల్ల చాలామంది ఇబ్బందులు పడ్డారు. ఇబ్బందులు బాధ లేకుండా ఎమ్మెల్యే గారి సహకారంతో, మన పంచాయతీ ఈఓ గారి సహకారంతో ఈరోజు ఈ గోతులు పూచడం జరుగుతుంది.